నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలేంటి హైకోర్టు సీరియస్ తెలంగాణ ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేస్తూ వచ్చిన జీవో తొంభై తొమ్మిది సవాల్ చేస్తూ గుడాకు చెందిన డి లక్ష్మి అనే మహిళ పిటిషన్ దాఖలు చేశారు దీనిపై జస్టిస్ కె లక్ష్మణ్ విచారణ చేపట్టారు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్లో పంతొమ్మిది పాయింట్ ఇరవై ఏడు ఎకరాలలో జోక్యం చేసుకోకుండా ఇవ్వాలని పిటిషన్ తరపు న్యాయవాది కోరారు వ్యవసాయ పరికరాలు కూలీల విశ్రాంతి కోసం నిర్మించుకున్న నిర్మాణాలను ఈ నెల మూడున హైడ్రా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా పోలీసు బలగాలతో వచ్చి కూల్చివేసినట్లు న్యాయమూర్తి తెలిపారు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులున్నప్పటికీ పట్టించుకోకుండా కూల్చివేతలు చేపట్టిందన్నారు ప్రభుత్వం పరిపాలనపై చర్యలలో భాగంగా జీవో తొంభై తొమ్మిది తీసుకువచ్చిందని ఇలాంటి ఉత్తర్వులు చట్టాలకు లోబడే ఉండాలన్నారు చట్టాలకు విరుద్ధంగా ఇచ్చే పరిపాలనాపరమైన అధికారాలు చెల్లవన్నారు జీవో తొంభై తొమ్మిది ద్వారా జీహెచ్ఎంసీ అధికారులను హైడ్రాకు అప్పగించిందని ఇది జీహెచ్ఎంసీకి చట్టానికి విరుద్ధమన్నారు